राज्य मित्रृदयपूर्वक नमस्कार वाराही विजयात्रा मूडो विजय यात्रा सदर्भंग चला रूम संवसाली एरमट दिब्बल केवल आसिया खंड भारत देश आंध्र प्रदेश तमिलनाडु श्रीलंका इकड़े उन्नाई आसिया मत चला प्रत्येक दादापू 27 संवत्सराल प्रकृति परिस्थितुल की वीटन्नितिनी सहजंगा एर्पड़िंदि 27 संवत्सराल कृतम इदी इंडियन भूगर्भ शास्त्रवेत्तलु गानि वीळ्ळंदरू कूडा प्रत्येकिंचि दीनि हेरिटेज सैट गा दीनि चेप्पारु लांग बैक चेप्पारु इदी दुरदृष्टं मन देशंलो पर्यावरणानि गानि ఇలా హెరిటేజ్ సైట్స్ ని గాని రక్షించుకునే పరిస్థితులు అంత అవగాహన మనకు లేదు దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు తెలుసో తెలియకుండా కొంతకాలం మనకి రక్షణ నేవీ వ్యవస్థకి ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత తెలిసింది ఇది చాలా రేర్ హెరిటేజ్ సైట్ అని ఇది మనకున్న దాదాపు 32 హెరిటేజ్ సైట్స్ లో ఇది ఒకటి ఇది ఫైనల్ గా అటు ఇటు పోయి 292 ఎకరాలు మిగిలింది ఈ రోజు 292 ఎకరాలకు కూడా మరి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్యాక్రాంతం అయిపోయింది ఆ అటువైపున కొండ చూస్తేనేమో అది ఎవరో ఒక ఆశీర్వాదానికి ఇచ్చారని చెప్తా ఉన్నారు ఇటువైపేమో లేఅవుట్లు ఇచ్చేశారు ఇలాంటి హెరిటేజ్ సైట్ కి ఉన్న మిగిలిపోయిన 292 ఎకరాలకు కూడా పర్యావరణ పరిరక్షకులు గాని ప్రేమికులు గాని ఇది మన జాతీయ సంపదే ప్రభుత్వాన్ని రక్షించాల్సిన పరిస్థితి దీని రక్షించాల్సిన కర్తవ్యం వాళ్ళకు ఉంది టూరిజం మంత్రులు సమక్షంలో ఇవన్నీ దారుణాలు జరిగినాయి ఎందుకంటే బఫర్ జోన్ ఉండాలి ఇది 292 ఎకరాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి అంటే దాని తర్వాత ఉన్న కనీసం ఒక 30 ఎకరాల చుట్టుపక్కల దాని బఫర్ జోన్ గా పెడతారు కనీసం 100 అడుగులు కూడా పెట్టలేదు దీని అడుగుతున్న అందరి డిమాండ్ అందరి డిమాండ్ కూడా ఏంటంటే చుట్టుపక్కల 292 ఎకరాలకి బఫర్ జోన్ తో పాటు కంచె వేయాలి దీనికి ఇది బావి తరాలకి దీని రక్షించాలి ఇలా రక్షించకపోతే మటుకు ఇది మేము వైసీపీ ప్రభుత్వం దీని గనుక చర్యలు తీసుకోకపోతే వచ్చే 48 గంటల లోపల దీని ఏ విధంగా దీని ఎలాంటి కసరత్తు చేయబోతున్నారు ఎలా పరిరక్షించకపోతున్నారు కానీ ప్రభుత్వం దీన్ని స్పందించిన పక్షంలో దీని గ్రీన్ ట్రిబ్యూనల్ దాకా తీసుకెళ్తాం దీని పర్యావరణ ఖచ్చితంగా కేంద్ర పర్యావరణ శాఖ తీసుకెళ్తాం దీని ఇది మనందరికీ మీడియా వారికి కూడా నేను కోరుకుంటుంది ఇది మన జాతి సంపదది మట్టి కనిపిస్తే దాంట్లో డబ్బులు కనిపిస్తున్నాయి తప్ప భావితరాలకు ఉంచాలని లేదు ఇలాంటిదే శిలా సంపద అరుదైన శిలా సంపద తెలంగాణలో అరుదైన శిలా సంపద శిలాకృతుల్ని ఇలాగే విధ్వంసం చేశా కనీసం 100 ఎకరాలు కూడా ఉంచుకోలేకపోయాం 100 ఎకరాలు కూడా ఉంచుకోలేకపోయాయి రోజున అలాగే ఈ రోజున ఉత్తరాంధ్ర మీద గతంలో ఈ వైసీపీ వర్గమంతా కూర్చొని తెలంగాణను దోపిడీ చేశారు అలాగే మన కర్నూలులో కూడా చాలా యునెస్కో హెరిటేజ్ సైట్ ఉంది ఆ రాక్స్ అది రాళ్ళపాటి ఎయిర్పోర్ట్ బయటికి రాగానే రాళ్ళపాటి ఏరియాలో ఉంటుంది అది దాన్ని కూడా కొంతగా అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు వీళ్ళకి చిన్నపాటి ఇది లేదు కన్సర్న్ లేదు వీళ్ళకి తెలంగాణలో ఇలాగే పర్యావరణాన్ని విధ్వంసం చేశారు ఉత్తరాంధ్రలో ఉన్న ఇలాంటి హెరిటేజ్ సైట్స్ ని కాపాడుకోలేకపోవడం కాగా కాపాడుకునే మనస్తత్వం లేదు కనిపిస్తే దీంట్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు లేఅవుట్లు వేద్దామని చెప్పి ఒక సమస్య ఏమైందంటే అక్కడ రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేస్తే అక్కడ మనకి ఈ తవ్వుతా ఉంటే మనకి ఫౌండేషన్ కోసం ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు పడిపోతుంది చాలా సున్నితమైనవి చాలా సున్నితమైనవి ఒక చిన్న ప్రకంపన వస్తే ఇక్కడ మరి ఎర్రమట్టి దిబ్బలు పడిపోతున్నాయి ఈ ఉన్న 282 ఎకరాలను రక్షించుకోవాలన్నదే ఇది ఆంధ్రప్రదేశ్ భారతదేశపు ఉమ్మడి ఆస్తిది ప్రజల ఆస్తిది దీనిని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటాను అలాగే కలెక్టరేట్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి ప్రైవేట్ ఆస్తులకి గవర్నమెంట్ కి సంబంధం తవ్వి తీయడానికి మట్టి తవ్వడానికి ప్రభుత్వ రంగ సంస్థ ప్రయోజనం పర్పస్ ఏంటి పిఎంఆర్డీఏ వాళ్ళకేంటి అవసరం అండ్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులుగా పరిగణిస్తూ ఉన్నారు ఈ దోపిడీ ఆగాలి ఉత్తరాంధ్ర దోపిడీ ఆగాలి ఉత్తరాంధ్ర విధ్వంసం ఆగాలి అది నేను కోరుకుంటాను.